ఓంకారం యోగక్షేమం. పాచికల ద్వారా మీ జాతక పలు సమస్యలకు పరిష్కారాలు తెలుసుకునేందుకు దేవిశ్రీ గురూజీ గారిని సంప్రదించండి. ప్రతిరోజు యోగక్షేమాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా మీరు వీడియోని తొందరగా వీక్షించవచ్చు. నేను ప్రతిరోజు 9 లేదా 9:30 లోపు వీడియోని పెడతాను, కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచిది. అందరికీ నమస్కారం. శుభోదయం, వెల్కమ్ టు జీపీఏ ఓంకారం. తేదీ 15/7/2020. నేటి యోగక్షేమం: సత్సంతానాన్ని పొందేందుకు ఈరోజు సాయంత్రం లక్ష్మీనారాయణుల ముందు బియ్యపు పిండితో చేసిన ప్రమిదలో నెయ్యి దీపాన్ని వెలిగించి లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పఠించాలి. తులసి అర్చన చేయాలి. గర్భిణీ స్త్రీలు కూడా ఇది పాటించవచ్చు. పూజ గది ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, వాస్తు ప్రకారం అన్న ప్రశ్న, ఆషాఢమాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి అన్న ప్రశ్న, కరివేపాకు జ్యూస్ తాగితే బరువు తగ్గుతారా, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు కొన్ని వీడియోస్లో తెలియజేశాను. ఆ వీడియోస్ని జీపీఏ టిప్స్ అనే ఛానల్లో అప్లోడ్ చేశాను. సో మీరు జీపీఏ టిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవచ్చు. మీకున్న ప్రశ్నలను ఆ ఛానల్లో కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే సమాధానాలపై తప్పకుండా వీడియోలు చేస్తాను. అంతేకాదు, మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారికి, పాదాల పగుళ్ళతో బాధపడేవారికి, జుట్టు రాలే సమస్యతో చింతిస్తున్న వారికి, పసుపు రంగు దంతాలను తెల్లగా మార్చుకోవాలి అని అనుకునేవారికి, ముఖంపై మొటిమలను నివారించుకోవాలి అని అనుకునేవారికి, అధిక బరువుతో బాధపడుతున్న వారికి, పులిపిల్లను నివారించుకోవాలి అని అనుకునేవారికి, ఇలాంటి ఎన్నో సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపశమనాలను, మంచి మంచి చిట్కాలను తెలియజేశాను. సో మీరు జీపీఏ టిప్స్ అనే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫస్ట్ నేను బరువు తగ్గడం, జుట్టు సమస్యలపై 2 వీడియోల లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ వీడియోని చూసేటప్పుడు జీపీఏ టిప్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వీడియో పెట్టాలనే ఉత్సాహం నాకు వస్తుంది. చేస్తారని ఆశిస్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, ఓంకారం ఎలా చేయాలో, కావలసిన పదార్థాలను మరో వీడియోలో తెలియజేశాను. ఆ వీడియోని మధ్యాహ్నం 2 గంటలకు అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేటి యోగక్షేమం మీకోసం మరోసారి. నేటి యోగక్షేమం: సత్సంతానాన్ని పొందేందుకు ఈరోజు సాయంత్రం లక్ష్మీనారాయణుల ముందు బియ్యపు పిండితో చేసిన ప్రమిదలో నెయ్యి దీపాన్ని వెలిగించి లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పఠించాలి. తులసి అర్చన చేయాలి. గర్భిణీ స్త్రీలు కూడా ఇది పాటించవచ్చు. అసలు కీర్తిముఖుడు అంటే ఏంటి, కీర్తిముఖుడు ఇంట్లో ఉండటం వల్ల ఉండే ప్రయోజనాలేంటి అన్న విషయాలను మరో వీడియోలో తెలియజేశాను. ఆ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి తెలుసుకోండి. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు.
ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి తియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి తియో యో న ప్రచోదయాత్. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ధిని నిత్యం పద్మాలయాన్ దేవి సామాన్ పాతు సరస్వతి భగవతి భారతి నిశేష జాడ్యాపః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ధిని నిత్యం పద్మాలయాన్ దేవి సామా పాతు సరస్వతి భగవతి భారతి నిశేష జాడ్యాపః. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి యోగక్షేమాలు అందిస్తున్నటువంటి దేవిశ్రీ గురూజీ గారికి మా ఛానల్ తరఫున కృతజ్ఞతలు. ప్రతిరోజు యోగక్షేమాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.